దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఘనత మహిమ ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము. మీ కొరకు మీ వేదన దుఃఖము బాధ అన్నీ ఆయన విడుదల కలగచేయగల గొప్ప దేవుడు. ఆయన సన్నిధిలో పోయిన వారం అటుపోయిన వారం ఆయన సన్నిధి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన్ని అనేక మంది భక్తులు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించి ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించారో ఈ దినాన్ని మనం చూస్తున్నాం, చదువుకుంటున్నాం. కాబట్టి దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము విని ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ కల్వరి ఛానల్ కొరకు ప్రార్థన శక్తి ఈ కార్యక్రమంను బలపరచాలని నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా కష్టమైన పరిస్థితులు, కానీ దేవుడు ఆ దినంకి ఆ దినానికి ఇచ్చి పోషిస్తూ నడిపిస్తున్నాడు. అనేక మందికి ప్రయోజనకరంగా ఉంది. అందుకే సర్వజనులకు నా సువార్తను ప్రకటించమన్నాడు. ఏ వస్తు తీసుకుని రమ్మని లేదు, కానీ ఆయన ఎదుట నిలబడినప్పుడు వట్టి చేతులతో ఆయన ఎదుట నిలబడకుండా అనేక ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించాలనే నినాదముతోనే ఈ సువార్త మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేపు ఆయన వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. ఆయన ఆలస్యం చేయక ఆయన త్వరగా వస్తున్నాడు. ఎక్కడ చూసినా యుద్ధాలు, కొట్లాటలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రభువు ద్వారం దగ్గరే ఉన్నాడట. అందుకే ఆయన నా గడప యుద్ధ కనిపెట్టుకుని వారితని ఇలా అంటున్నాడు. ఆయన గడప యుద్ధ కనిపెట్టుకోవాలని, ఆయన ఈ లోకంలో ఏది మనకి శాశ్వతమైంది కాదని, దేవుని ఒక్కటే మనకి శాశ్వతమైందని. అన్నిటికీ గ్యారెంటీ ఉంది, కానీ నీ జీవితానికి నా జీవితానికి గ్యారెంటీ లేదు. కానీ గ్యారెంటీ గల యేసయ్య మనతో ఉన్నాడనే విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలపడతావో ఆయన సన్నిధిని నిత్యము వెతుకుతావు. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు, నాకు దిగులు లేదు అని విశ్వాసంలో నువ్వు బలపడాలి. అప్పుడే దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఇంకా అవుతున్నదో లేదో అండి, ఇంకా అయితే లేదండి అంటారు. ఇట్లా లైట్ వేయగానే స్విచ్ లైట్ వేయగానే లైట్ వెలగదు స్విచ్ వేయగానే. కానీ మనం ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి, పట్టుదలతో విసుకోక దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడినావు. మా శ్రమలో, మా బాధలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు అయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ భక్తులందరూ నీ సన్నిధిలో ఉండి ప్రార్థించారయ్యా, అనేక అద్భుత కార్యాలు వారు చేయగలిగినారు. అవును తండ్రి, నీవు అద్భుత క్రియలు చేయగల దేవుడు అని విశ్వాసంతో వారు ప్రార్థించినారయ్యా, నీ అందు నమ్మకేయించారు. ఓ నాయన నీకు వందనాలు. నీ అందు నమ్మకేయించి వారు కదలక సియోను కొండవలే ఉంటారని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ పాదాల దగ్గరికి వచ్చి నీ బిడ్డలందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ ముందట కూర్చున్నారు, ఇంక ఈ జీవితం ఎందుకులే, ఇంక చాలించుకుంటాము అని నిరాశతో కూర్చున్నారేమోనయ్యా, నాకు తెలియదు. కానీ నీవు నాయన, నువ్వు గొప్ప దేవుడువని, నీ పాదాలు పట్టుకున్నప్పుడు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడువని వారి విశ్వాసంతో నీ పాదాల దగ్గర ఉండి గోజాడి కొట్లాడి నా దేవ నాకు సాయం చేయమని అడిగినప్పుడు నువ్వు అద్భుతాలు జరిగిస్తావు కదయ్యా. దావీదు పట్ల జరిగించినావు, ఇస్కియా పట్ల జరిగించినావు, సన్హెరీబు ఎంతో గొడవ పెట్టినప్పటికీ కానీ నువ్వు కాపాడిన దేవుడు, మహోన్నతుడవయ్యా. నీ పాదాల దగ్గరకు వచ్చి నీ బిడ్డలందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కృపచూపు. బలహీనురాలని నాయన, నాయన శక్తిహీనురాలని నీ బలముతో నన్ను నింపి, నాకేమి రాదయ్యా కానీ నువ్వు నాతో ఈ కూర్చున్న వీరందరితో ఏం మాట్లాడాలో మీరు బయలుపరచమని, నీ సిలువ చాటుకు మరుగుపరచమని, అంధకార శక్తులన్నింటిని యేసుమి నామంలో బంధిస్తూ దురాత్మ సమూహం అగ్నితో కాల్చివేస్తున్నామయ్యా. మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామంను బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించును కాక. మరి పోయిన వారము చదువుకున్నాం బలాన్ని, ఆయన సన్నిధిని నిత్యం వెతకాలని. మరి వెతకారా? వెతికితే దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాడా? తప్పకుండా జరిగిస్తాడు. అమ్మ ప్రార్థన చేస్తున్నామమ్మ, ఒక తల్లి ఫోన్ చేసి అంటుంది, అమ్మ ప్రార్థన చేస్తూనే ఉన్నానమ్మా, ఇంకా కార్యం జరగటలేదు, ఇంక
కానీ తప్పకుండా జరుగుతుంది బిడ్డ. ఏం అధైర్యపడకు, దేవుడు మన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు, మాట తప్పని వారు. మనుషులైతే మాట ఇస్తారు కానీ మాట తప్పిపోతారు. మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, మాట తప్పని దేవుడు మన దేవుడు, అద్భుత కార్యాలు జరిగించగల దేవుడు మన దేవుడు, మహోన్నతుడు, మహిమ గల రాజు మన దేవుడు. గొప్పవాడు వట్టి దేవుడు కాదు, అందరి దేవుడు లాంటి వాడు దేవుడు కాదు మన దేవుడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు మన దేవుని. ప్రతినిత్యం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. అందుకే అన్నాడు 146వ కీర్తన మనం చదువుకుంటే 6వ వచనము 7వ వచనము అన్ని 9 వరకు మనం చదివితే అక్కడ చూడండి, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి గొన్ని వారికి ఆహారము దయచను, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తివాడు. చూసారా మన దేవుడు గొప్ప దేవుడు అండి, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో చూసారా ఆయన దేవుడు. ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. హల్లెలూయా హల్లెలూయా. 146వ కీర్తనలో ఉన్నది అది. కాబట్టి 6వ వచనంలో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొని వారికి ఆహారము దయచేను, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయను, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు, యెహోవా పరదేశులను కాపాడేవాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. హల్లెలూయా. చూసారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అందుకే ఆయన సన్నిధిలో ఉండమని ప్రార్థించుకోమని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు చెప్పేది అదే, మన దేవుడు గొప్ప దేవుడు అండి. మాట మనుషులు మాట ఇస్తారు, అమ్మ నీకు సాయం చేస్తారు, మా జీవితాల పట్ల అట్లనే చేస్తారు, అమ్మ మీకు సాయం చేస్తాము, మీకు అన్ని సాయం చేస్తామన్నారు. కానీ తీర వచ్చేటప్పుడు కల్లా మాకు అందరు చేయి ఇచ్చేశారు. మా కష్టాల్లో ఎవరు మాతో లేరు, కానీ మా కష్టాల్లో మమ్మల్ని మాతో నడిచినవాడు నా దేవుడు, గొప్ప దేవుడు. ఆ శ్రమలో మేము కృంగినప్పుడు, వేదన పడినప్పుడు, దుఃఖపడినప్పుడు మమ్మల్ని ఎవరు ఆదరించలేరు, మాట తప్పారు. కానీ నా దేవుడు మాట తప్పనివాడు, ఆయన అద్భుత క్రియలు జరిగించగల దేవుడు. అందుకే దేవుడు దేవుని కీర్తించాలంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే దావీది కీర్తన 146వ అధ్యాయము 5వ వచనంలో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో. మనుషుల మీద ఆశ పెట్టుకోవడం కాదు, దేవుని పైన మనం ఆశ పెట్టుకున్నప్పుడు వాడు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇంకా అంటున్నాడు 147వ 5వ వచనములు అంటున్నాడు, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టివాడు. హల్లెలూయా హల్లెలూయా. తన యందు 11వ వచనము తన యందు కృపకు భయభక్తులు గలవారి యందు, తన కొరకు కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించేవాడయ్యున్నాడు. హల్లెలూయా. 13వ వచనంలో ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచిన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు, నీ సరిహద్దులు సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే, భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయననే, ఆయన వాక్యం బహువేగంగా పరిగెత్తును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. 147వ కీర్తన బాగా చదవండి. నా దేవుడు అంత గొప్ప దేవుడు. మీ దేవుడు కూడా అలా గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను ఇష్టపడుతున్నాను. అందుకే ఆయన సన్నిధిలో మనం ఉండాలి. మనుషులు మాట తప్పిపోతారు, మనుషులు సహాయం చేయరు, కానీ ఆయన సహాయం చేయగలడు. మనుషులు డాక్టర్లు మనకేది రోగాన్ని నయం చేయలేరు, కానీ ఆయన బాగు చేయగల దేవుడు. గుండె చెదరని వారిని బాగు చేయగలరు. నువ్వు గుండె బాధతో బాధపడుతున్నావు, హార్ట్ ప్రాబ్లంతో, దేవుడు నీకు నా హార్ట్ ప్రాబ్లంతో నేను బాధపడినప్పుడు నా ప్రభు నాకు అన్న నా వల్ల నీకు దీర్ఘాయు కలిగి నువ్వు జీవించే సంవత్సరాలు అధికములగుతాయని నా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన అద్భుత క్రియలు నా పట్ల జరిగించినాడు. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే, అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని ఉండుడి. మనుషుల దగ్గర కనిపెట్టుకుని ఉంటాం, ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా లాభం చేస్తారేమో, ఎవరైనా మాకు మేలు చేస్తారేమో అని
గడప దగ్గర కనిపెట్టుకొని ఉంటాం. ఆయన అంటున్నాడు, అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వాక్యం వింటున్న నీవు దాని ప్రకారం జీవించినప్పుడు, ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రసంగి 8:12 దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నుందురని. హల్లెలూయా. ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన చెప్పిన అన్నీ చేస్తున్నప్పుడు దేవుడు భయంలోంచి మనల్ని విడిపిస్తాడని, క్షేమంగా ఉందిరని. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక దేవుని సన్నిధిలో ఎవరైతే భయపడతారో వాళ్ళని ఆశీర్వదిస్తారని, క్షేమంగా ఉంటారు. దేవుని సన్నిధిని భయపడరు గనుక వారి క్షేమం కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును అంటున్నాడు. చూసారా ఎంత గొప్ప మాటలండి. నా ప్రిబిడ్లరా, ఆయన గడప దగ్గరకొచ్చిని ఆయన వాక్యం విని వారు ధన్యులను. ఆయన వాక్యం వింటున్నావా? దావీదు భక్తిని కష్టం వచ్చింది. దావీదు అయిన తర్వాత దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి. ఏమంటున్నాడు చూడండి, 2 సమయాలు గ్రంథం 7:18 అన్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుండి ఈలాగున మనవి చేసాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఎంతటిది. ఎప్పుడన్నా ఆలోచించవా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటివి, నీ జీవితం ఏంటి, నీ పాత జీవితం ఏంటి, ఇప్పుడున్న నీ జీవితం ఏంటి. దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడు, నీవెంతటి వాళ్ళం, మనం ఎంతటి వాళ్ళం, కానీ ఆయన ప్రేమ, ఉచితమైన కృప, ఆయన కనికరం బట్టి ఇంతగా నువ్వు నన్ను ఆశీర్వదించడానికి నేనెంతటి వాడను, నేనే పాటి వాడను అని ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించవా. ఆయన ఇంకేమంటున్నంటే, నా కుటుంబం ఏ పాటిది. 2 సమూయేలు గ్రంథం 7:29 దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడను కాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రార్థన చేయాలి నువ్వు, అయ్యా ఆశీర్వదించయ్యా. గొప్ప బంగారాలు, బిల్డింగ్లు, మేడలు, కార్లు అవి కాదు, నీ సన్నిధిలో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి అయ్యా. మన క్షేమం కలగాలంటే కార్లు మనకు ఒక దినాన్ని ఇవ్వ, బంగారం మనకి ఇవ్వ, డబ్బు ఇవ్వు, కానీ ఆయన సన్నిధి నీతో ఉంటే దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి. అలాంటి దేవుణ్ణి గడప ఎద్ద కాచుకుని ఉంటున్నావా? నా ప్రియబిడ్డ ఇస్కే కూడా అలాగే ఆయన సన్నిధిలో ఆ లెటర్ విప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప మాటలు. దేవుడు మరి ఆ సన్నిధిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెట్టుకుంటున్నాడు? గొప్ప దేవుడు అయ్యా, నువ్వే నాకు ఆశ్రయం అయ్యా, నువ్వే నాకు అండవు, నీవు నాకు కోటవయ్యా, నీవు నాకు. వాళ్ళు అంటున్నారు ప్రభా, మీరు వారు చేస్తున్న మాటలు నువ్వు వింటున్నావు కదా నాయన, నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా అని మొరపెట్టుకుంటున్నాడు. ఇస్కియా మొరపెట్టుకున్నాడు, దావీదు మొరపెట్టుకున్నాడు. మరి నువ్వెవరితో మొరపెట్టుకుంటున్నావు? నువ్వు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడండి. భయం ఎందుకు, దిగులెందుకు? మనకు తెలుసు 2 దినవృత్తాంతాల గ్రంథం 33:11 కూడా మనిషే ఆయన జైల్లో పెట్టినప్పుడు మరి ఇక్కడ రాస్తున్నాడు. మన 2 దినవృత్తాంతాల గ్రంథం 33:11 తప్పించుకొన పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు. వినయంగా ఆయన సన్నిధిలో ప్రార్థించాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని. హల్లెలూయా. తగ్గించుకుంటున్నావు నా ప్రియబిడ్డ? వినయంగా మోకరిస్తున్నావా? ప్రభు సన్నిధిలో బతిమాలుకుంటున్నావా? తగ్గించుకుంటున్నావా?
మొరలిడుతున్నావా? అందుకే అంటున్నాడు, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమలో ఉన్నవా? దేవుని బతిమలాడుకో, తగ్గించుకో, ఆయన సన్నిధిలో మోకరించు, కన్నీరు కార్చు, బతిమలాడుకో. దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడు. మనకు తెలుసు, షడ్రక్, మేషక్, అబద్నెగోలు, దానియేలు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాడు, బతిమాలుకున్నాడు, మోకాళ్ళు ఉన్నాడు, ప్రభు దగ్గర వినయంగా కన్నీటితో ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. దేవుడు అద్భుతాలు జరిగించలేదా? సింహం నోళ్ళను బంధించలేడా? సింహాలు కరవలేదా, కరవకుండా చేయలేదా? దేవుడు ఎంత గొప్ప దేవుడు! అలాంటి గొప్ప దేవుడు అండి ప్రతి సమస్య. అందుకేనాడు, లేవని చెప్తలేడు, గాఢాంధకారం లేదంటలేదు. అందులో నుంచి ప్రవేశించిన దాన్ని నోర్లు మూయగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రార్థించాడు, ముమ్మారు ప్రార్థించాడు, మోకాళ్ళున్నాడు, బతిమాలుకున్నాడు. బతిమాలుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యము దానియేలు పట్ల జరిగించిన దేవుడు ఈరోజు నీ పట్ల జరిగించలేడా? జరిగిస్తాడు. శత్రువులేమో ఓడిపోతారు, కానీ ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే ఆదికాండం 17:1 మనం చూస్తే అబ్రహాం విషయంలో కూడా దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారైతుడు వయుండుము అన్నాడు. చూసారా, నిందారైతుడు ఆశీర్వదించలేడా? ఎంత విస్కరేణువులుగా అబ్రహాము, దేవుడు ఇస్సాకు, దేవుడు యాకోబు, దేవుడని మనం ప్రార్థన చేస్తున్నాం. అతడు నీతిమంతుడిగా ఉన్నట్లు మనం ప్రార్థిస్తున్నాం, మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును కాపాడిన దేవుడు. ఇంకా అబ్రహాం అంటున్నాడు ఆదికాండము 24:39 మనం చూస్తే అక్కడ ఎలియాజరు మరి అబ్రహాం కుమారునికి ఇస్సాకి మరి సంబంధం తేడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎలియాజర్ని పిలిచి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే 24:39 ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయనుగాక. హల్లెలూయా. ఎవని సన్నిధిలో ఉన్నాడో, నిందారహితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన, నేను నా దేవుడు గొప్పవాడు, నా కొడుకుకు తప్పకుండా బిడ్డను సహాయం చేస్తాడని మరి ఎలియాజర్తో చెప్పినట్లు మనం చూస్తున్నాం. మనకు తెలుసు రిబక్కా అక్కడ ఉండడము, మరి వివాహం జరిగినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డ, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరి సన్నిధిలో నేను నీ జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయను కాక. నువ్వే తలంపుతో నీ బిడ్డలకు వివాహం కొరకు ఏ తలంపుతో ఉన్నావో అది నీకు సఫలం చేస్తాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేయి, నా బిడ్డలకు వివాహం కట్టలేదని ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. ఆయన సన్నిధికి రా, నీ బిడ్డని నువ్వు ఉండి మోకాళ్ళుండి ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా అద్భుత కార్యం జరిగిస్తాడు. అదే రీతిగా మనకు తెలుసు 17:1 ఏలియా ఆబునద్దకు వచ్చి, యవన సన్నిధిని నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారంగా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. చూసారా, యవన సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇంకా వర్షం పడనే పడదని చేశాడు. తెలుసరా, ఆ సన్నిధిలో అంత పవర్ ఉందండి, యేసయ్య పవర్. ఆ పవర్ నీకు కావాలని లేదా? యేసయ్య సన్నిధిలో ఉన్నప్పుడు నీవు ఏ కార్యాలు తలపెట్టినా అవి నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. మళ్ళీ మనం చూస్తున్నాం యాకోబు రాసిన పత్రిక 5:17, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తలంపలమునిచ్చను. చూసారా, అక్కడ అన్నాడు అహాబు రాజుతో అన్నాడు వర్షం కురవదన్నాడు, మళ్ళా ప్రార్థించాడు, ఆసక్తితో ప్రార్థించాడు, అద్భుత కార్యం జరిగించాడు. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయి, నీ పట్ల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఏలియా మన వంటి స్వభావం కలవాడే అన్నాడు. కాబట్టి మనం కూడా అంతే. ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నీ ఏ సమస్య ఉన్నా ముందట పెట్టుకో. నీ బిడ్డలు బాగాలేరా, ఆయన సన్నిధిలో కూర్చోపెట్టు. నేను అలాగే ప్రార్థించాను, నా బిడ్డకు రక్త విరోచనాలు, ఇంకా లాభం లేదన్నారు. ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగాను కానీ ఎవరు బాగు చేయలేరు. నేను ఆ రాత్రి రక్తం 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 మోషన్స్ అయిపోతుండే, బ్లడ్ మోషన్స్. నేను ఏడ్చుకుంటే బిడ్డని తీసుకొచ్చి, అయ్యా నాకు 3 కొడుకుల తర్వాత బిడ్డని ఇచ్చినవయ్యా, అయ్యా నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా,
నా బిడ్డను బ్రతికించయ్యా అని నేను తలవారుజామున లేచి నా బిడ్డను నాకు ఈ బాబు అని నేను కన్నీటితో ప్రార్థించిన, ఈ ఉదయకాలమున కాకుండా జరుగునుగాక అని ప్రార్థించాను. ఓ గొప్ప దేవుడండి, నా బిడ్డకు మోషన్స్ అయిపో ఆగిపోయేటట్లు చేశాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా, నా పట్ల అనేక అద్భుత కార్యాలు జరిగించాడు తల్లి. నా పట్ల అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగించినందుకే ఇంత గట్టిగా ఆయన సువార్త నేను ప్రకటిస్తున్నాను. ఎందుకో తెలుసా, ఇంతమంది భక్తులు ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థించి మొరపెట్టుకున్నారు, ఎంత అద్భుతాలు జరిగించాయి, నీ పట్ల అద్భుతం చేయలేడా, ఆయన గడప యుద్ధ కనిపెట్టుకున్నాడు, ఆయన గడప యుద్ధ కాచుకునిండు, నీ పట్ల అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు కదా. మనం చూస్తాం రెండో రాజుల గ్రంథం 19:14 నుంచి 35 వరకు మనం చదివితే, ఇస్కియా లెటర్ విప్పి ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగించినట్లు మనకు తెలుసు. అందుకే ఆయన ధైర్యంతో ప్రార్థిస్తున్నాడు. మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధిలో నేను ఎట్లుంటునో నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని ఇస్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థింపక ఆయన కన్నీళ్ళని చూచి ఆయన కాశనిచ్చినట్లు మనకు తెలుసు. అనేక మంది ఈ లోకంలో బోళ్ళు మంది దేవుని సన్నిధికి వచ్చారు, బిడ్డల విషయం వచ్చారు. కనాను స్త్రీ కూడా అంతే, ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన పాదాలు పట్టుకుంది. మత్తయి సువార్త 15:21-28 వరకు చూస్తే, నా బిడ్డను బాగు చేయయ్యా, నా బిడ్డను బాగు చేయి, నువ్వు బాగు చేసిన దాకా కాదు ఆయన అన్నాడు. ఏ కుక్క పిల్లలకి వేయరంటే, అయ్యా కుక్క పిల్లలు తిన్న కింద పడ్డ ఆ రొట్టెలు కూడా కుక్క పిల్లలు కూడా తింటాయి కదయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆయన పాదాల దగ్గరికి వచ్చింది, దేవుడు అద్భుత కార్యం జరిగించినట్లు మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, అమ్మా అందుకు ఏసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ కోరినట్లే నీకు అవును గాకని ఆమెతో చెప్పను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందను. చూసారా, వివాహం కొరకు దేవుని సన్నిధిలో అబ్రహాము ఇస్సాకు కొరకు ఎలియాజర్తో చెప్పాడు. ఏలియా గొప్ప భక్తుడు, వర్షం కురవద్దంటే ఆగిపోయింది. ఇస్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు, మరి సన్నిహరేబు రాజు వచ్చినప్పుడు, ఓ దేవుని సన్నిధిలో సైన్యముల కథపెతకు దేవా వాళ్ళకి మాంసం అండ ఉన్నది కానీ మనకి దేవుని సన్నిధి తోడుగా ఉందని ఆయన ప్రార్థించాడు. అద్భుతాలు జరిగింది. నీ పట్ల అలాంటి అద్భుత కార్యాలు జరగాలంటే ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధికి రా, ఆయన నీతో ఉన్నాడు, నీ పట్ల అద్భుత కార్యం. మనకు తెలుసు యోహాను సువార్త 8:1-11 చూస్తే, వ్యభిచారం చేయగా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. అయ్యా మీరు పాపం చేసి నీ రాళ్ళతో కొట్టి చంపాలి. చూసారా, మనుషులు అలాంటి వాళ్ళండి. కానీ ఆయన సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నా శిక్షించడా, అందరు కొట్టి చంపేయండి అన్నాడా, అనలేదు. ఆయన మీలో పాపం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రాయేయండి అన్నాడు. వేయగలిగరా, ఎవరైనా. కానీ ఆయన అంటున్నాడు, అమ్మా ఏసు అందరు వెళ్ళిపోతే అక్కడ ఎవరు మిగిలి ఉన్నారు, ఏసు ఒక్కడే మిగిలి ఉన్నాడు. నా ప్రియబిడ్డ, అందరినీ నిన్ను అవమానపరుస్తున్నారేమో, భయపడికి బిడ్డ, ఏసై నీతో ఉన్నాడు. మనుషులందరూ విడిచిపెట్టేసి నేను దుఃఖపడిపోతున్నావేమో, కానీ ఏసై నీతో ఉన్నాడు. నిన్ను అందరు అవమానపరిచారని, అపనిందలు వేశారని దుఃఖంతో వేదనతో కన్నీరు కారుస్తున్నావేమో నా ప్రియబిడ్డ, ఆయన ఒక్కడే నీతో ఉన్నాడు, భయపడక. అమ్మా ఎవరే లేదా అన్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ప్రేమామయుడు, జాలికల దేవుడు, కరుణ చూపే దేవుడు. అందుకే అంటున్నాడు, ఏసు తల ఎత్తి, అమ్మా వారెక్కడా, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా, ఆమె లేదు ప్రభువా నేను. అందుకేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇకను పాపం చేయకన్నాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎవరు శిక్ష విధించలేదా నీకు, ఎవరు చేయలేదు ప్రభా, నేను కూడా నీకు శిక్ష విధించను. ఎంత గొప్ప దేవుడండి, అందరు రాళ్ళు తీసుకుని చంపేస్తామన్నారు, కానీ ఏసయ్య ఎంత గొప్ప దేవుడండి. అమ్మా ఆ పిలుపు నిన్ను ఈ దినాన్ని పిలుస్తున్నాడు, అయ్యా అని నిన్ను పిలుస్తున్నాడు ఈ దినాన్ని. ప్రభు గొప్పవాడండి, ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన పాదాల మీద పడినప్పుడు అద్భుత కార్యాలు నీకు పట్ల జరిగిస్తాడు. ఎంత గొప్ప దేవుడు, పాపాత్మరాలైన స్త్రీ కూడా వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి పాదాల మీద పడి తన వెంట్రుకలతో కన్నీటితో పాదాలు తడుపుతూ ఉన్నది, వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది, అత్తరు పోసింది. ఆమె ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఏమేమి పాపాలు చేసిందో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తుంది, ఆమె పాదాల మీద పడి ప్రార్థిస్తుంది, ఏడుస్తుంది. ఆయన అన్నాడు,
ఆమె విస్తార పాపాలు క్షమించండి. నన్ను విస్తారంగా ప్రేమించింది, ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడి. హల్లెలూయా. నువ్వు ఆయనను ప్రేమించినప్పుడు, నువ్వు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు నీ పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియబిడ్డ, ఈ దినాన్ని వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వెవరి సన్నిధిలో, అందుకే అంటున్నాడు నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో అంటున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో నిలబడి ఉంటే నీ పట్ల కూడా అద్భుత క్రియలు ఆయన జరిగిస్తాడు. భయపడకు, అందుకే ఆయనతో ఉండు. ఆయన యొద్ద, గడప యొద్ద కనిపెట్టుకొని ఉండు. ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండు, వారందరూ ధన్యులు అన్నాడు. అయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నాకయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నీవే నా ఆశ్రయము, నీ యొద్ద నేను కనిపెట్టుకుంటానయ్యా, నీ సన్నిధిలో నేనుంటానయ్యా అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. మోకరిస్తాం. మోకరించిన ప్రియబిడ్డ, ఏ వేదనతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో నాకు తెలియదు, కానీ నాకు చెప్పే కన్నా దేవుని సన్నిధిలో రే మొదటి చామని లేవు. నీ కుటుంబం కొరకు, నీ పసిపిల్లల కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ భార్య అనారోగ్యం కొరకు, నీ అనారోగ్యం కొరకు, భయంకరమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు ఆ పరిస్థితుల్లో ఇరుక్కునకుండా నువ్వు ఆయన వైపుకి చేతులెత్తు. రే మొదటి జామును లేచి కన్నీరు కార్చు ప్రభు దగ్గర. ఆయన వైపుకి నువ్వు చేతులు ఎత్తినప్పుడు నీ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన నాయని, కన్మైన పాదాలకు వందనాలు. అసలు కార్యాలు జరిగించేవాడా నీకు స్తోత్రాలు, అద్భుతాలు జరిగించేవాడా నీకు స్తోత్రాలు అయ్యా. ఇక నాయన భక్తులందరి ప్రభా, మరి మనిషే ప్రభా, నిన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడయ్యా. అయ్యా అబ్రహాము, నాయన ఏలియా ప్రభా, అనేక మంది నీ సన్నిధిలో ఉండి నా తండ్రి ఇస్కియా నీ ప్రార్థనలో ఉన్నాడయ్యా. అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించిన దేవుడు అన్నాని ఆది కాండం చివరి వరకు ప్రభు అనేక మంది నీ సన్నిధిలో ఉండి నా ప్రభా, పౌలు భక్తుడు కూడా నీ సన్నిధిలో ఉండి ప్రార్థించినాడయ్యా. అద్భుత కార్యాలు జరిగించినావు, ఆశ్చర్య కార్యాలు జరిగించినావు. ఇగో ఈ బిడ్డలు ఏ వేదనతో కూర్చున్నారు నాకు తెలియదయ్యా. అయ్యా వేదనలు తీర్చే దేవుడు నీవు ఉన్నావు నాయన. నీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థిస్తున్నామయ్యా. మా సమస్యలన్నీ నీ ముందట ఉంచుతున్నామయ్యా. నీ గడప యొద్ద కాచుకొని ఉన్నామయ్యా. నీ మేలులు కావాలని కోరుకుంటున్నామయ్యా. నువ్వు ఆశీర్వదించాలని కోరుకుంటున్నామయ్యా. దావీదు భక్తుడు అంటున్నాడు, దయచేసి నిత్యం నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి అయ్యా. నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం, నువ్వు దీవిస్తే మేము దీవించబడతామయ్యా. అయ్యా కృప చూపు నాయన. ఇది నాన్ని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కన్నీటిని నాట్యంగా మార్చయ్యా, మార్చు. మీరు కనికరించు నాయన, కనికరించు. దేవుడు అని మార్పులేని దేవుడు అని, అబద్ధ మాటానికి నరుడువు కాదని ప్రభువా, మాట తప్పని వాడవని, కృంగిన వారిని లేవనెత్తు వాడవని, ఆదరించు వాడవని, గుండె చెదరని వారిని బాగు చేయవాడవని ప్రభువా మేము వాక్యం విన్నామయ్యా. మేము మా పట్ల కార్యము జరిగించి మీరు మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మరి ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేయాలని అంటే మీకు తోచింది, మరి ఇది కొనసాగించాలంటే ఈ ప్రార్థన శక్తిని బలపరచడానికి మీ చేతనైన చేయూతనిచ్చి బలపరచాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక. ప్రార్థన వసతి కొన్నేళ్ళ ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీరు అకౌంట్ పంపించాలన్నా ఈ స్క్రీన్పై కనపడుతున్న అకౌంట్కి మీరు సహాయం చేయాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.